ఏంటి సత్యబాబు టిఫిన్ చేయడానికి మొయ్యారు వెళ్ళావంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టానన్నారా? పెడతానన్నారు, కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు, నాస్తి రాసి ఇచ్చేయమన్నారు. ఊరే మండపం, నువ్వు చెప్పరా సింగిల్ టీ ఎంత ఉంటుందా? ఎంత రూపాయో 2 రూపాయలు ఉంటాయి. 550 రూపాయలు అడిగాడు రాడు, అది కాక హోటల్ లో అడిగితే మాత్రం మీరు ఇస్తారండి. ఈ కండి ఆకలితో సామాన్య సుద్దురు కానీ సడన్ గా మన గురువు గారి మీద ఏంటి ప్రతిఘటన? ప్రతిఘటన కాదు, సోషల్ బాయ్కట్. అంటే ఏంటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్ప అక్కడ. మరేం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టించింది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. సత్యబాబు నీ దగ్గర పనిచేసే వాడికి షాక్ కొడితే మరి నువ్వు కాబట్టి ఎవడ కడతాడు? మీ అందరికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్లు, దెబ్బలు తగితే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తారు. ఈ మాత్రం హాస్పిటల్ ఎందుకు? ఇదిగో ఈ పత్తి తీసుకెళ్లి జండు బాబు తెచ్చి రాయండి, అదే తగ్గిపోతుంది. జండు బాబా తోలుడు వచ్చేసింది. అయితే కొబ్బరి నుండి అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్దా? ఆయన తీసుకెళ్లేదేంట్రా, మనమే తీసుకెళ్ళి ముందే చెప్తున్నాను. ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగే నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. అదేంటి? ఈ క్షణం నుంచి నీ దగ్గర మేము పని మానేస్తున్నాం. తప్పే ముఖ్యం అనుకుని నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుందంటే బెటర్. అది కరెక్ట్. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీ అందరికి జీతాలు ఎందుకు ఇస్తాను? ఆ ఇచ్చావులే తొక్కలోడు జీతం అని ఇచ్చే తక్కువ కటింగ్ ఎక్కువ. డోలు మోగపోతే కటింగ్ ఆరిమడి మోగపోతే కటింగ్ గిన్నెకి సొట్టపడితే కటింగ్ గంటికి బొక్కపడితే కటింగ్ చువ్వలు ఎగరపోతే కటింగ్ అవుట్ పేలకపోతే కటింగ్ మనిషి అయితే మాట్లాడొచ్చురా. ఆడ అత్తిలి సత్యబాబురా. ఇదిగో నా జీపీఎస్ కట్టడానికి గీలేదు. ఈ తొక్కలో జీప్ ఎవరికి కావాలి? మనమే మోసపోదండి. పోండ్రా, ఏ మీరు లేకపోతే నాకు వేరే పనులు దొరకరు అనుకున్నారా? ఖచ్చితంగా దొరకరు. డబ్బుకి నీతి జాతి లేదు కాబట్టి అది ఎవరి దగ్గర అయినా ఉంటుంది, కానీ మనుషులు అలా కాదు. అది మనసులేని నీలాంటి వాళ్ళకి అర్థం కాదు.